నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆగస్టులో భారీ వరాలు కురిపించేందుకు సిద్ధమైనట్టు కనపడుతుంది. దీంట్లో భాగంగా గతంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఆగస్టు అనేది కీలకమైనటువంటి మంత్గా మారుతున్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్, నమస్తే. నమస్తే. సో ఆగస్టు నెలలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు కూడా అమలు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఏ పథకాలు అమలు అయ్యేటువంటి అవకాశం ఉంది? ఎలాంటి వరాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంది? ప్రధానంగా మూడు పథకాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టేట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 60 రోజులు దగ్గర అవుతుంది, అంటే 2 నెలలకి చేరువవుతుంది. ఆగస్టు 4కి రిజల్ట్ వచ్చి 2 నెలలు, 11కి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. కాబట్టి 90 రోజుల మిషన్తో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పనిచేస్తుంది. పదే పదే చెప్తున్నారు 100 రోజుల్లో మేము ఏం చేస్తాం అనేటువంటి విషయంలో కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేశారు. అలానే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం అమలు చేయాల్సినటువంటి వాటిపైన ఫోకస్ చేయాలనేటువంటి డైరెక్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 5 ఫైల్స్ పైన సంతకం పెట్టారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రక్రియ ఆల్రెడీ మొదలైపోయింది. మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి వాటిని కూడా మనం చూస్తే కొన్ని పథకాల పేర్లు మార్పులు కానీ ఇమీడియట్గా వాటికి సంబంధించినటువంటి అమలు విధానాన్ని కానీ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇప్పటివరకు ఉన్న కసరత్తు ఏంటంటే అసలు ముందు బడ్జెట్ ఫండ్స్ లేకుండా ఎన్ని ప్రకటనలు చేసినా కానీ ఉపయోగం ఉండదు. కేంద్ర బడ్జెట్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి సముచితమైనటువంటి ప్రాధాన్యం లభించింది అని ప్రభుత్వం డిసైడ్ అయిందో అక్కడి నుంచి హామీల అమలుపైన మరింత జోష్తో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆగస్టులో 2-3 కీలకమైనటువంటి పథకాలపైన చాలా సీరియస్ వర్క్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో మొదటిది ఈ సూపర్ 6, దీనిలో చెప్పినటువంటి వంట గ్యాస్ పథకం. ఎందుకంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పని ప్రకటించారు అప్పుడు కూటమి నాయకత్వం. 3 సిలిండర్లు అంటే కొన్ని పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్లలో సంవత్సరం గడిచిపోద్ది. 3 సిలిండర్లు మహా అయితే 1 సిలిండర్ ఏమైనా ఎక్స్ట్రా పడొచ్చేమో, నార్మల్గా ఉండేటువంటి కండిషన్స్లో అయితే 3-4 సిలిండర్ ఫ్యామిలీస్ అయితే అది ఎక్స్ట్రా పెద్ద ఫ్యామిలీ అయితే ఎనఫది సరిపోతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల పథకం పైన ఫోకస్ పెట్టారు. ఆగస్టులో దాన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి సాధక బాధకాల పైన ఇంటర్నల్గా అధ్యయనం జరుగుతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఇది క్లారిటీ వస్తే కనుక అతి త్వరలోనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. రెండవది మహిళలకి సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో ఉచిత బస్సు పథకం ఒకటి ఉంది. దీని మీద ఇప్పటికే అధికారుల బృందం తెలంగాణలో అమలవుతున్నటువంటి విధానం, కర్ణాటకలో అమలవుతున్నటువంటి విధానం పైన అధ్యయనం చేసింది. వాస్తవానికి ఇది మొదట ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మొదలుపెట్టినటువంటి పథకం, కాంగ్రెస్ తర్వాత కర్ణాటకలో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది, తెలంగాణలో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చేయాలంటే దాని మీద 250 కోట్ల రూపాయలు బర్డెన్ పడేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన అనేటువంటిది ఒక సమాచారం వస్తుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఒకేసారి అమలు చేయడమా విడతల వారీగా అమలు చేయడం అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది సూచిస్తున్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి సిఫార్సులు కానీ లేదా ప్రతిపాదనలు కానీ వస్తున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు అనేటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి మాట కాకుండా మెట్రో నగరాల్లో ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ అందులో రాదు, విశాఖపట్నం ఇటు కర్నూలు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్కింగ్ క్లాసు అలానే స్కూల్కి కాలేజీలకి వెళ్ళేటువంటి మహిళలు కూడా ఉంటారు, పిల్లలు ఉంటారు. సో పిల్లల్ని మినహాయించినా కానీ మహిళల కేటగిరీలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ యూసేజ్ ఉంటుంది, వాళ్ళ వినియోగం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొదట పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని నగరాల్లో మొదలుపెట్టి, నగరాలు పట్టణాల్లో మొదలుపెట్టి తర్వాత రాష్ట్రవ్యాప్తం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. కానీ నేను కూడా ప్రభుత్వం అలాగా దశల వారీగా అనడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇమీడియట్గా రాజకీయ దాడి జరుగుతుంది, విమర్శల జడివాన కురుస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అలాగే మహిళల్ని గుర్తించేటువంటి దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని ఏరియాలో అయితే. అవును. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆగస్టులోనే, ఆగస్టు 15 అనేది ఒక మాట చెప్తున్నారు. ఆగస్టు 15 కనుక అయితే కనుక దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఈ వారం 10 రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయి కసరత్తు జరిగితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఆగస్టులో మరొక ముఖ్యమైనటువంటి పథకం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాల్లో కీలకమైంది, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు. 100 క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కాకపోతే ఏంటంటే చాలా వరకు డిస్టర్బ్ అయింది, చాలా చోట్ల
ఉన్నటువంటి భవనాలను పగలగొట్టి మరి అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వస్తువులు పట్టుకుపోయారనేటువంటి ఫిర్యాదులు వచ్చినాయి. సో అవన్నీ కూడా రీసెట్ చేసుకున్నాం, వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి 180 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా కూడా వేశారు. వీటన్నిటినీ ఒక గాడిన పెట్టేటువంటి ప్రక్రియ పూర్తయింది. ఆల్రెడీ అక్షయ పథకం కింద ఇస్కాన్ వాళ్ళు ఇంతకు ముందర తీసుకొచ్చి అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఈ ఫుడ్ సప్లై అంతా కూడా ఆహార పదార్థాలు రోజుకు 2-3 రకాలు ఇట్లా సప్లై చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈసారి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, భోజనం పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుసు. అది కూడా ఒక మెనూ డిసైడ్ చేయాలి ఇంకా. సో అది బహుశా ఒక 2-3 రోజుల్లో అది కూడా క్లారిటీ వస్తుంది. ఆగస్టు 15 నుంచి కనీసం 100 క్యాంటీన్లని ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వీటితో పాటు ఆగస్టు నెలలో ఎక్కువ మందిలో ఉత్సాహం నింపేటువంటి విషయం ఏంటంటే, ఈ టిట్కో ఇళ్లకి సంబంధించి చాలా జటిలమైనటువంటి సమస్య చాలా కాలంగా ఉంది. దాన్ని పరిష్కరించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు నిమగ్నం అయ్యారనేది ఒక సమాచారం. 4 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణానికి సంబంధించి 4 లక్షల రూపాయల ఖర్చు ఇది పెట్టారు దానికి సంబంధించి. అలానే రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు ఇస్తుంది. అలానే మన్రేగా అంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద దానికి మరొక 30,000 రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం కలిపి ప్రభుత్వ వాటా 4,30,000 అయితే చాలా చోట్ల, అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019లో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో, 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక 4 లక్షల రూపాయల వరకు అదనంగా ఖర్చు అవుతుంది కాబట్టి అది లబ్ధిదారుల నుంచి బ్యాంక్ రుణాల రూపంలో తీసుకుని నిర్మాణం చేయాలి అని, అంటే ఆల్మోస్ట్ ఒక 8-9 లక్షల మధ్యలో నిర్మాణం పూర్తయ్యేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. టిట్కో ఇళ్లకు సంబంధించి చాలామంది లోన్స్ తీసుకున్నారు, లబ్ధిదారులు కూడా లోన్స్, అప్పుడు దగ్గర 3 లక్షల ఇల్లు కట్టాలని ఏదో ప్రతిపాదన సిద్ధం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది, కొన్ని చోట్ల ఎలక్షన్స్ ముందర గృహప్రవేశాలు కూడా చేశారు. అయితే వాటికి ఎమ్యూనిటీస్లో ప్రాబ్లం ఉంది, తాగునీరు సరఫరా కానీ, కరెంటు సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ పెండింగ్లో పడి. ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏం చేశారంటే, అసలు ఆ ఇల్లు పనికిరావు, మేము రూపాయికి ఆ ఇల్లు ఇచ్చేస్తామని చెప్పని ఒక ప్రకటన అయితే చేశారు, కానీ ఎక్కడా కూడా ఆ రూపాయి చెల్లుబాటు కాలేదు. సో అది అలా ఆగిపోయింది. ఇంకోవైపు నుంచి వీళ్ళు మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా ఇంటి నిర్మాణం అని అదొక పథకాన్ని తీసుకొచ్చారు. 2022-23లో కేంద్ర గృహ నిర్మాణ శాఖ చేసినటువంటి రివ్యూస్లో 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం ఇచ్చిన 2.5 లక్షలు ప్లస్ 30,000 ఇవి మాత్రమే లబ్ధిదారులకు చేరడం వల్ల నిర్మాణాలు ఆగిపోయినాయి. అసలు టిట్కో ఇల్లు నివాసయోగ్యం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు. ఇవాళ కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి ప్రాంతంలో కట్టినటువంటి టిట్కో నివాస సముదాయాలన్నింటినీ కూడా ఆయన సందర్శించారు. అక్కడ జరిగినటువంటి అక్కడ వాస్తవానికి ఏంటంటే గృహప్రవేశానికి రెడీ అయినటువంటి ప్రదేశాలు. అలానే అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం మేజర్ ఇష్యూగా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది, ఎందుకంటే అది సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి. అక్కడ ప్రణాళికాబద్ధమైనటువంటి కొన్ని నిర్మాణాలు చేయాలనుకున్నారు. టెంపరీగా వీళ్ళకి ఒక సౌకర్యం ఇస్తే కనుక అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. ఒకే నెలలో ఇన్ని పథకాలు అమలు చేస్తే నిధులకు సంబంధించిన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి రావంటారా? అంటే కేంద్రం నుంచి నిధులు ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే కేంద్ర మంత్రి పెమసాని కూడా చెప్తుంది ఏంటంటే 80,000 కోట్ల వరకు కేంద్రం నుంచి అందుతున్నాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పథకాలన్నీ కూడా గతంలో నడిచినాయి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది, ఆల్రెడీ నడుస్తున్నటువంటి పథకం, పేరు మార్పులు సవరణలు జరిగినాయి. అలానే అన్న క్యాంటీన్లు ఉన్నాయి, గతంలో జరిగినది, దాన్ని ఇప్పుడు ట్రాక్లోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. గ్యాస్ సిలిండర్స్ పథకం ఉంది, గ్యాస్ సిలిండర్స్ పథకం ఈ మహిళలకు బస్సు ప్రయాణానికి సంబంధించిన అదనపు భారం పడేటువంటి అవకాశం ఉన్న పథకాలు, దాన్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది. దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత దానిపైన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 50% గవర్నమెంట్ షేరు, 50% లబ్ధిదారులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. చాలా చోట్ల లబ్ధిదారులు లోన్స్ తీసుకుని ఈఎంఐలు కడుతున్నారు, కానీ గృహప్రవేశాలు జరగలేదు. ఒకవైపు ఈఎంఐలు కడుతూ ఇంకోవైపు రెంట్ అద్దె కట్టుకుని ఉంటున్నటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది. అందుకని బ్యాంకుల్ని ఒత్తిడి చేయకుండా కొంతవరకు బ్యాంకుల పైన వెసులుబాటు తీసుకురావడం ద్వారా రాబోయేటువంటి 3 నెలల్లోనే ఈ గృహప్రవేశాలు చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా మంత్రి నారాయణ గారు ఇందాక అనౌన్స్ చేశారు. అంటే ఏంటి, ప్రభుత్వం పైన పడేటువంటి భారం శాతం తక్కువ. ఇంకోటి ఏంటంటే 2022-2023లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల సాయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, కానీ రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి వాటాను ఇవ్వలేదు.
రెండోది నిధుల మళ్లింపు జరిగింది. అందుకనే నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి. దాన్ని స్క్రూటినీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం ప్రత్యేకంగా పర్యటించి టిట్కో నివాస సముదాయాల పరిస్థితులు స్థితిగతులపై ఒక నివేదికను రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక వివరాలు కూడా బయటకు వచ్చినాయి. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా యాక్టివిటీలో దిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం పైన ఉండి తీరుతుంది. సిఆర్డీఏలో ఒక్క రూపాయి కూడా లేదని నారాయణ గారు స్వయంగా అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ పరిస్థితి అయితే ఉంది. అలా అని చెప్పని చేతులు ఎత్తేయడం కూడా కాదు కదా. ఇప్పుడు దీని భారం పర్యవసానం ఎవరు భరిస్తున్నారు? లబ్ధిదారులు, అంటే సామాన్య ప్రజలపైన పడుతుంది. దాని సామాన్య ప్రజలపైన పడకుండా ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు, అలానే నిధుల సమీకరణకి ఇతర వర్గాలు ఇతర మార్గాలు ఏమున్నాయి వాటిపైన ఫోకస్ ఖచ్చితంగా పెడుతుంది. అలానే ఇప్పుడు మీరు అన్నట్టుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన దాని ప్రకారం బడ్జెట్లో వివిధ రకాల కేటాయింపులు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యాలు కానీ వచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కలుపుకొని చూస్తే 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ యాక్టివిటీ అంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మ్యాక్సిమం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అవి ఆటోమేటిక్గా ఆ పథకాలకు సంబంధించినటువంటి నిధులు కాబట్టి దారి మళ్లింపు లేకుండా ఆ పథకాలకు వెళితే ఆ పనులు మొదలవుతాయి. ఆ పనులు మొదలైతే బోర్డంత ఉపాధి మార్గాలు వస్తాయి కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అమరావతికి 15,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని డిసైడ్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర అయినా కానీ అప్పు కావాలని జోలు పట్టుకుంటే రాదా ఏంటి అనేటువంటి సందేహం ఉండొచ్చు. కానీ అమరావతి అనేది ఒక చచ్చిపోయినటువంటి ప్రాజెక్ట్. గతంలో 2017-18లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను చూసి వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇవ్వడానికి సిద్ధమై వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మాకు అప్పు అవసరం లేదు, ఇక్కడ చాలా అవకతవకలు జరిగింది, ఇవన్నీ సెటరేట్ చేసుకున్నాక మాకు అవసరమైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామని చెప్పి రిఫ్యూజ్ చేసింది. ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఒక ప్రభుత్వం వద్దని చెప్పినాక మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రావాలని చాలా కష్టం. అందుకని కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీ ద్వారా నిధులు వస్తే అమరావతిలో యాక్టివిటీ మొదలైతే పనులు మొదలైతే చాలామందికి అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. అక్కడ నుంచి ప్రోడక్ట్స్ కొనడం కానీ నిర్మాణం జరగడం కానీ కూలీలకు ఉపాధి ఇవ్వడం కానీ ఇలా రకరకాల ద్వారా మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. అప్పుడు అక్కడ జరిగేటువంటి వారికి లబ్ధి జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి రొటేషన్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో బోడని డబ్బులు వస్తాయి. సో అంటే ఎంతవరకు అది అదంతా సరిపోద్దా ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నింటికి పరిష్కారం అంటే కాదు. కానీ ఎంతో కొంత చన్నీళ్ళకు వేడిలు అంటారు కదా, అట్లాగే ఏదో ఒకటి ఒక యాక్టివిటీ అనేది మొదలైతే ప్రజల్లో ఒక విశ్వాసం అనేది వస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది, ఒక్కొక్క ఇటుక పేర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి నిధుల వలన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముందు ఒక యాక్టివిటీ అనేది మొదలైతే క్రియాశీలత అనేది మొదలైతే కనుక తదుపరి పర్యవసానాలను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి కనుక ప్రభుత్వం ముందడుగు వేయకపోతే ఆల్రెడీ బడ్జెట్ పెట్టకపోతేనే 100 శాపాలు పెట్టారు కదా. ఇప్పుడు మీరు బడ్జెట్ పెట్టలేదంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలో దొక్కేస్తున్నారు, అందుకే ఇది జరుగుతుందని. మరి ఎక్కడో దగ్గర మొదలనేది జరగాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి బహుశా ఆగస్టు నెలలోనే ఈ పథకాల్లో కనీసం 3 పథకాలు, అంటే గ్యాస్కి సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలానే అన్నా క్యాంటీన్లకు అయితే ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి అన్నా క్యాంటీన్లు ఈ 3 పథకాలు అయితే 100% మొదలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకాలు. ఇక గృహ నిర్మాణానికి సంబంధించి అయితే కనీసం 3 నెలలు ఒక అమరావతిలో 95% కంప్లీట్ అయినటువంటి టిట్కో నివాస సముదాయాల్లో గృహప్రవేశం చేయడానికి కనీసం 3 నెలలు పడుతుంది అనేది అధికారులు చెప్తున్నటువంటి నివేదిక. కాబట్టి ఒక 3 నుంచి 6 నెలల్లో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి టిట్కో ఇళ్ల మంజూరు కొత్త లబ్ధిదారులకి కేటాయింపు అనేది జరిగేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక ప్రారంభం అనేది జరగబోతుంది. ఇప్పుడు జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పని తీసుకొచ్చిన వాటిలో ఎక్కడ గృహప్రవేశాలు జరగలేదు కదా, నిర్మాణాలపైనే ఉన్నాయి. కొన్ని ముగింపు దశకు వచ్చినాయి, 70,000 నిర్మాణాలు 90,000 నిర్మాణాలు ముగింపు దశకు వచ్చినాయి, కానీ ఇంకా గృహప్రవేశాలు కూడా చేయలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. సో అంటే ఆ రకంగా చూసినా కానీ ఇది ఒక ముందడుగు కదా. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే మొదటి 3 నెలల్లోనే బీజం పడితే రాబోయేటువంటి 2-3 ఏళ్లలో ఇంకా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి అవకాశాలు లబ్ధిదారులు ఎవరైతే ఇప్పుడు ఈఎంఐలు కడుతూ బాధలు పడుతున్నారో వాళ్ళ గృహప్రవేశం చేసేటువంటి అవకాశాలు కల్పించడానికి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. రైట్ సార్, అది మొత్తానికి ఆగస్టులో కీలకమైనటువంటి 3 పథకాలకు మంజూరు చేసేటువంటి విధంగా లబ్ధిదారులకు అందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. చూడాలి ఆగస్టులో ఇంకా ఎలాంటి పథకాలను ప్రజలకు చేరవస్తుంది కూటమి ప్రభుత్వం అనేది.